వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వా క్రాహిల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపోయే శుభార్తలు చెప్పింది సో వీరందర ఖాతాలో కూడా మూడు అయితే జంప్ చేయబోతుందండి ఏ రకంగా మూడు పథకాలు జంప్ చేయబోతుంది అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ దాకా చూడండి అలాగే మన ఛానల్ అయితే మొదటిసారి విజిట్ చేస్తారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి ముందు డ్వాక్రా మహిళకి అయితే శుభార్త చెప్పిందండి సో వీరందరి ఖాతాలో కూడా నలభై వేలు అయితే జంప్ చేయబోతుందండి సో నలభై వేలు కూడా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు కూడా జంప్ చేయబోతుంది సో ఈ యొక్క నలభై వేలు కూడా సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ పైగా ఇస్తుందండి రెండు సంవత్సరాలు అయితే తిరిగి కట్టడానికి అయితే కాలవతి అయితే పెట్టిందండి సిక్స్ పర్సెంట్ మనకి ఒక లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి శ్రీనిధి అయితే ఒక లోన్స్ అయితే ఇస్తున్నారండి డైరెక్ట్ బ్యాంకుల నుంచి వైరికైతే లోన్స్ అయితే ఇస్తున్నారండి అయితే మహిళలు ఎవరైతే చిన్న తరహా బిజినెస్లు చేస్తుంటారో చిన్న చిన్న బజ్జీలు బండ్లు కావచ్చు ఏదన్నా చిన్న చిన్న వ్యాపారాలు కిల్లి కోట్లు కావచ్చు ఫుడ్ సంబంధించి ఏ బిజినెస్ నన్ను చేసినా కూడా ఈ యొక్క లోన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అయితే ముందుకు వస్తుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల మందికి అయితే ఈ యొక్క లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ముఖ్యంగా నలభై కోట్ల అయితే రిలీజ్ చేసిందండి డ్వాక్రా మహిళకి లోన్స్ ఇమ్మని ఆ యొక్క డబ్బుల ద్వారా శ్రీనిధి పథకం ద్వారా అయితే ఒక లోన్స్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది అది కూడా సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఇస్తున్నారండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఒక పథకం మీకు డబ్బులు కావాలంటే కనుక కంపల్సరీ సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద నలభై వేలు అయితే పొందొచ్చండి ఇక రెండో పథకం చూసుకుంటే కనుక ఐదు లక్షల దాకా అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి డ్వాక్రా మహిళకి వీరైతే ఐదు లక్షలు తీసుకోండి ఐదు లక్షల పైన నాలుగు లక్షల వేలు కడితే చాలండి ఈ యొక్క ఐదు లక్షల పైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయదండి వీరు ఉచితంగా ఐదు లక్షలు తీసుకుంటూ ఉచితంగా కట్టేస్తే చాలండి దీంట్లో మళ్ళీ యాభై వేలు అనేది సబ్సిడీ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుందండి నలభై అంటే నాలుగు లక్షల యాభై వేలు అనేది వీరు కడితే చాలండి ఐదు లక్షలు తీసుకోండి ఇలాగా డ్వాక్రా గ్రూపు సభ్యులు అందరూ తీసుకున్న పర్లేదు లేదంటే గ్రూపుల సభ్యుల్లో ఒక ఐదు మంది కానీ ముగ్గురు కానీ అంతమంది తీసుకుంటే అంతమంది కూడా తీసుకొచ్చండి యొక్క లోన్స్ అనేది కాకపోతే ఏంటంటే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకు మాత్రమే యొక్క సదుపాయం అయితే ఉంటుందండి ఈ పథకం ఈ పథకం కూడా శ్రీనిధి పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చండి ఇక రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని కూడా తీసుకొస్తుందండి సున్నా వడ్డీ పథకంలో చూసుకుంటే కనుక మనకి పది లక్షల దాకా కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి పది లక్షలు కూడా డ్వాక్రా గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారండి పది మంది కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష అయితే అవుతుంది ఈ యొక్క లక్ష రూపాయలు కూడా వీరు అసలు తీసుకుండి అసలు కట్టేస్తే చాలండి ఇంట్రెస్ట్ కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా వీరైతే ఇక్కడ పే చేయనవసరం అవసరం లేదు డ్వాక్రా గ్రూప్లో ఉన్న సభ్యులు కూడా జరుగుతుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక డబ్బులు రిలీజ్ చేస్తుందండి రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే లోన్లు తీసుకున్నారో వారికి కూడా ఒక సున్నా ఓటి పథకం అయితే వర్తిస్తుందండి అదే విధంగా యొక్క సున్నా ఓటి పథకం ద్వారా సో ప్రజెంట్ ఇంకా లోన్ తీసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇంట్రెస్ట్ డబ్బులు ఏంటంటే ప్రజెంట్ సంవత్సరానికి ఒక విడతలో కానీ రెండు విడతలో కానీ ఒకేసారి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ యొక్క లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే దీపావళి ఉంది డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీపావళి కానికలు అయితే తీసుకొచ్చిందండి ఒక మూడు పథకాల ద్వారా వీరైతే డబ్బులు అయితే పొందొచ్చండి సో ఇది లో ఇలాంటి అప్డేట్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి